हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इंट्लोने ईजीगा होटल्स लो लागा मसाला वंकाय कूर गुत्तंकाय स्टाइल एला चेयालो चेसिन वीडियो स्किप चेयकुंडा चिवर दाका चूडंडी, अप्पुडे पूर्तिगा अर्थमवुतुंदि। कावाल्सिन पदार्थालु नूने, उप्पु, पसुपु, कारं, गरम मसाला, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గుత్తి వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము। ముందుగా పేస్ట్ చేసుకుందాం మసాలా। దానికి కావాల్సినవి కొబ్బరి, గసాలు, జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాలు। వీటిని సిద్ధం చేసుకోవాలి। అలాగే ధనియాల పొడి। ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం। ముందుగా రోట్లో ఎండు కొబ్బరి వేసి బాగా దంచుకోవాలి। అలాగే జీడిపప్పు వేసి దంచుకోవాలి। ఇప్పుడు చెక్క, లవంగాలు, గసాలు వేసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి। పేస్ట్ మరి గట్టిగా ఉండకూడదు। తర్వాత కొన్ని యాలకులు వేసి బాగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారుగా పేస్ట్ మరి తిక్కగా లేదు। ఇప్పుడు రోట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయల్ని బాగా పేస్ట్ చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। గుత్తి వంకాయల కన్నా ఈ కర్రీ త్వరగా అయిపోతుంది। వంకాయల్ని కట్ చేసుకొని మసాలా అందులో పెట్టి ఫ్రై చేసుకోవడం కన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది। ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి। అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న గసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసి మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు మరియు చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న దాన్ని కొద్దిగా సేపు పక్కన పెట్టుకోవాలి। అప్పుడు మసాలా అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కొన్ని గుత్తి వంకాయలు తీసుకొని కొన్ని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి గుత్తి వంకాయల్ని కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి। లేదంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి నిదానంగా। ఇలా కట్ చేసుకొని అర కిలో వంకాయలు తీసుకున్నాం మేము।
అన్ని వంకాయల్ని ఇలా గిన్నెలో తీసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైకి సరిపడినంత నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఈలోపు మనం కండ్రెక్కకుండా నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని నీళ్ళు లేకుండా బాగా వడగట్టుకోవాలి. నీళ్ళు లేకుండా వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆ వంకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి గుత్తి వంకాయ కన్నా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ముక్కల్ని బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఈ ఫ్రై అయిన వంకాయ ముక్కలన్నిటినీ ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా వంకాయలు అనేవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మసాలాలో కలుపుకోవాలి. జీలకర్ర అనేది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కర్రీలో కలిపేసుకుందాం. ఈ మసాలా అనేది కొంచెం మగ్గిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల మనకి అచ్చం రెస్టారెంట్స్లో లాగా టేస్ట్ వస్తుంది. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అడుగు మాడిపోకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. మూత తీసి కొద్దిసేపు అయిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మూత తీసి చూసారా ఆయిల్ బయటకు వచ్చింది, మన కర్రీ అనేది రెడీ అయింది. ఇప్పుడు ముక్కలు విడిపోకుండా నీట్గా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సోంపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.